బాగానే ఉంది సార్ ప్రస్తుతానికి. జగన్ గారు చెప్పండి. ప్రస్తుతానికి జగన్ పరిపాలన బాగానే ఉంది. పింఛన్ పిల్ల ముసలికి రావట్లేదు సరిగ్గా. దాని మా ఇదంతా మా ఎరుగుల కాలనీ మార్తిన్ నగర్ ఎరుగుల కాలనీ, ఆడ పింఛన్ కూడా సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు మా మామకు 65 ఏళ్ళు అయిపోయినా సుమారు 4 సార్లు రాసి ఇచ్చినాం, 4 సార్లు రాసి ఇచ్చినా మళ్ళా క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ వచ్చి వారంటీలు వచ్చి మళ్ళీ రాసుకోమన్నారు. మళ్ళీ ఈ నెల నుండి ఇస్తారేమో అనుకుంటున్నాం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వారంటీలు కూడా వచ్చి మామూలు డైలీ వస్తున్నారు. అంటే మీకు కష్టం రాలేదన్నారు? వాళ్ళని అడగట్లేదు? వాళ్ళని అడుగుతాం సార్, 3 సార్లు 4 సార్లు అడిగా వాళ్ళని. ఏమన్నారు? వచ్చి కాగితాలు క్యాన్సిల్ చేశారు, మళ్ళీ కొత్త కాగితాలు రాసి క్యాష్ సర్టిఫికేట్ తీసివని అవి తీసి మళ్ళీ రాసి మళ్ళీ పెట్టి పంపించాం. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? జగన్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు మనకు తెలియదు అండి. అంటే మీకేం అందట్లేదు సంక్షేమ? మనకు తెలియదు, అది దాని గురించి మేము ఆలోచించలేదు, మా దాని గురించి తెలియదు మాకు. మీరు లోకలే కదా, తిరుపతి కదా? తిరుపతి. తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ స్థానానికి దుర్గాప్రసాద్ గారు చనిపోయారు, భలే దుర్గాప్రసాద్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీడీపీయా వైసీపీ? జగన్మోహన్ రెడ్డి గారు రాగలుగుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే నచ్చింది? నచ్చింది. ఏ అభివృద్ధి అయినా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుంది కదండి, ప్రస్తుతానికి 90% బాగుంది. చంద్రబాబు నాయుడు కంటే ఇదే బాగుంది. అంటే ప్రజలు విమర్శిస్తున్నారు సంక్షేమ పథకాలు అనవసరంగా అన్ని ఇస్తున్నారు బాబు. పిల్లలకి కాలేజీలో ఫీజులు అన్నీ ఇస్తున్నారు, బట్టలు గిట్టలు అన్నీ ఇస్తున్నారు పిల్లలకి, గుడ్డలు గిడ్డలు భోజనాలు గిన్నెలు యూనిఫారము బట్టలు షూలు. ఇంతకుముందు ఆ గవర్నమెంట్లో షూలు ఇచ్చినవాడు కాదు, ఈ గవర్నమెంట్లో షూలు కూడా ఇస్తున్నారు పిల్లలకి, యూనిఫారం కూడా ఇస్తున్నారు. అంటే జగన్ గారు అధికారంలోకి వచ్చిన 18 తర్వాత జరుగుతున్న మొట్టమొదటిసారి ఎన్నికలు, దానికి అవకాశం లేదు, గెలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. టీడీపీ భవిష్యత్తు ఏంటి? అంతే ఇంకా చెప్పలేము దాని గురించి. అంటే ఫ్యాన్ గాలికి ఎగిరిపోయింది? వెళ్ళిపోయింది ఫ్యాన్ గాలికి, రోడ్డు మీద కొట్టుకొని పుడిచింది అది. అంటే నారా లోకేష్ గారు ముందు నడిపించే బాధ్యత అవకాశం లేదా? లేదండి. మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారండి? ప్రజల మధ్యలో వస్తారా, స్పందిస్తారు ప్రజలు? మా ఎమ్మెల్యే గారు పిలిస్తే పరిగెత్తా పరిగిస్తా వస్తాడు. ఏం పేరు మీ ఎమ్మెల్యే పేరు? కర్ణాకర్ రెడ్డి. మా ఎమ్మెల్యే గారు ఇంటికడ పోయి చెప్పొస్తే ఒక అరగంట తర్వాత మా కాడికి వచ్చి మా స్టాండ్ సమస్య అంతా చెప్పి వెళ్తా చేసి వెళ్తాడు. ఆయన రాకపోయినా కొడుకు వచ్చి చేసి వెళ్తాడు, అది మాడికి పక్క. కొడుకు పేరు ఏంటండి? ఆయన కొడుకు పేరు అభినయ. అభినయ అభినవ్ రెడ్డి. ఆయన రాకపోయినా కూడా వాళ్ళు కొడుకు వచ్చి మా సమస్యను తీర్చేసిపోతాడు. అంటే ఎలా ఉన్నారు వాళ్ళు ప్రజల్లోకి వచ్చి నీటిగా ప్రజల సమస్య? పిల్లలతో కలిసిపోతాడండి, మన ఎమ్మెల్యే కొడుకే మనకు ఉండాలి అని అనేవాడు కాదు. ఉన్నారు 90% ఉంది మాకు. మాకు జగన్ ఫ్యాన్ నచ్చింది. తేడా ఏముంది జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు గారి పరిపాలన? వాడు చేయడం వీడు చేస్తున్నాడు అంతే, ఇంకేం. అంటే సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా అనవసరంగా డబ్బులు ఇస్తున్నారని ఉచితంగా ఎందుకు ఇస్తారండి? పేదవాళ్ళకి ఇస్తున్నాడు ఉచితంగా ఎట్ట అనుకుంటాడు అతను? ఎవరేమనుకుంటారు ఉచితాన్ని? పేదవాళ్ళకి సాయం చేస్తున్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు. ఆయన పరిపాలన మంచిది. ఇవి ఈ క్రిస్మస్ పండుగకి 100,000 మందికి ఇల్లు ఇస్తున్నాడు అయినా దేవుడు. ఇప్పుడు పట్టాలు కూడా రేపు తిరుపతి నుంచి ఇస్తా అవును ఇస్తున్నారండి. ఓట్ల గురించి కాదండి పాపం, ఇప్పటికీ 7 సార్లు వాయిదా వేస్తారు కదండి. అది వీళ్ళు మధ్యలో వాళ్ళు పొలాలు పెట్టి వాయిదాలు పడిపోయినాయి. మరి ఈసారి అడ్డుపడరు? ఎవరు పడరు డైరెక్ట్. ఇంకా ఎలా చెప్తున్నారు అంత ఖచ్చితంగా? మేము ఖచ్చితంగా పక్కా ఇస్తున్నాం కదా, మేము డైలీ మేము చూస్తున్నాం కాబట్టి, టీవీ చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.